నేను ఆఫీస్కి ఎందుకు వచ్చినానని అడుగుతూ ఉండారా? నేను ఒక్కడనే రాలా, మా అమ్మాయితో పాటే వచ్చినా. ఆ రోజు మేము అల్లుడిని తీసుకుని షాపింగ్ పోతా ఉన్నాం కదా, ఆ రోజు అల్లుడు మాతో రాలా, మధ్యలో దిగి వెళ్ళిపోయినాడు. గుడికి దాగుడు మూతలు ఆడేదానికి పోయినాడంట. ఊరికి ఉండను నేను, ఎవరు పట్టాబి. అందుకనే నేను ఎదిగేదానికి గుడి కట్టాగా పోయినా, గుడి మొత్తం ఎదిగినా కనబడలా. ఏంది దాగుడు మూతలా? ఏందండి వినబడలేదా? ఇంత గట్టిగా వచ్చినా వినబడలేదా మీకు? చెవుడో ఏంది? సరే మళ్ళా చెప్తా. ఆ రోజు గుళ్ళో దాగుడు మూతలు ఆడేదానికి పోయినాము. మా అల్లుడు కారులో ఎక్కి మాతో పాటు షాపింగ్కి రాలా, మధ్యలోనే దిగిపోయినాడు. చెల్లయ్య, ఈడు మధ్యలో దిగి గుడి కిందకు పోయి ఉంటాడంటావు? ఏమన్నా కనుక్కోవాలా? గౌతమి, ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చావు, ఏం తీసుకుంటావు? హలో, నేనేమైనా రెస్టారెంట్కి వచ్చానా? ఆఫీస్కి కదా వచ్చినాను, ఏం తీసుకుంటా అంటావేంది? పద మనం బయటకెళ్దాం. హే, ఈ షాపింగ్లు ఇవన్నీ బోరబ్బా. కానీ తప్పదు కదా, అసలు మన పెళ్ళి జరగబోవడం లేదు, అసలు ఈ షాపింగ్లు అవి అవసరం లేదని నిన్ననే చెప్పినా, మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నావేంది? చూడు, నీకు ఆ అమ్మాయి సెట్ అయ్యి మీరిద్దరు పెళ్లికి ఓకే అనుకునేంత వరకు ఏమి చేయలేం కదా. ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఆ అమ్మాయి ఆల్మోస్ట్ సగం ఓకే అయిపోయినట్టే, ఇప్పుడు హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. ఏంది, హాఫ్ గర్ల్ ఫ్రెండా? అదంతేలే. ఒకసారి చూపించవా, నేను చూస్తాను. నో నో నో, ఆ అమ్మాయి ముందు అంత పక్కగా ఒప్పుకుని పెళ్లికి ఓకే అని అప్పుడు చూపిస్తాను. అరే, నువ్వు అసలు ఎందుకు దాస్తున్నావు నా దగ్గర? చెప్పాను కదా, ఆ అమ్మాయి నాకు భరోసా ఇచ్చేంత వరకు తన గురించి బయటికి చెప్పడం కరెక్ట్ కాదు. జెంటిల్మెన్ అన్నమాట. అలాంటిదే అనుకో. షాపింగ్కి వెళ్దామా? అరే వెళ్ళాలా? ముందు అత్త దగ్గరికి వెళ్దాం రా. ఏంటి, నా కథలా అయిపోతుంది? అదే లేదండి, ఎంతో ట్రై చేసినాం కనిపెట్టలేకపోయినా. రా రా అమ్మ కోడలా, నీ గురించి మాట్లాడుతూ ఉండ మీ నాయనతో, రా కూర్చో. అవునమ్మా, దాని గురించే. గుళ్ళో దాగుడు మూతలు ఆడుకున్నాం చూడు, దాని గురించే మాట్లాడుతూ ఉన్నాము. గుళ్ళో దాగుడు మూతలేందా? అవును, గౌతమ్తో కలిసి బట్టల షాప్కి వెళ్ళినోడివి, మధ్యలో ఎందుకు దిగినావు రా గోవిందం? అబ్బా, అది అర్జెంట్గా ఓ ఫ్రెండ్ కలవాల్సి వచ్చింది మా. బట్టలు కొనేదానికని ఇంపార్టెంట్ అది మావ? నీకు తెలీదు, నువ్వు ఊరికే ఉండు, ఫ్రెండ్షిప్లో కొన్ని కొన్ని తప్పు. ఫంక్షన్ బట్టలు కొనేదానికని ఇంపార్టెంట్ అయితే మేమ్మకి ఫోన్ చేసి చెప్పు ఉండాల్సింది కదా, మధ్యలో ఇది ఆడిపోయిను. చెప్తున్నాను కదా, ఫ్రెండ్ ఒకడు చిన్న ప్రమాదంలో ఉన్నాడు, వేరే దారి లేక పోయినా. ఎవడ్రా ఫ్రెండో? నీకు తెలియదులేమా, నాకు బయట పరిచయం, నువ్వెప్పుడు చూడలా. అవును, ఏందండి ఇది? నేను దాని గురించి అబ్జర్వింగ్ చేస్తా ఉండ, మీరు పెదాలు ఇట్టే కలపతానే ఉండరు, కొంచెం గట్టిగా మాట్లాడితే నేను కూడా వింటాను కదా. గౌతమి, నువ్వేమీ అనుకోకమ్మా, చిన్న మాట చెప్పత్తా, పర్లేదు. మీ నాయనకి ఆ చెవిటి మిషన్ ఏదో కొని చెవులో పెట్టచ్చు కదా. మిషన్ ఇంపాసిబుల్ అత్తా. అంటే మిషన్ పెట్టినా మనోడికి ఏం పని చేయదు అని? అవునా, అయితే ఇది తప్పదన్నమాట. అంతే అత్తా. సరే, నేను మీ అబ్బాయి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చేస్తాము. అట్నే అట్నే, ఇదిగో ఈరోజు ఎక్కడైనా మధ్యదారిలో దిగినా తోలు తీసేస్తాను జాగ్రత్త. పోయి మంచి బట్టలు కొనుక్కుని నాకు అక్కడి నుంచే ఫోన్ చెయ్యండి. అట్నే అమ్మా. ఓకే అత్తా, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఓకే బాయ్. నైనా, నువ్వు మాకు టాటా చెప్తుండవేంది, రా పోదాం రా. రావాలి కదా. సరే వస్తానండి, బాయ్. మీరు సరే. గౌతమి, ఒక్క నిమిషం. ఎక్కడికి? ఇప్పుడే వస్తాను, ఓ మాట చెప్పు. వస్తా.
ఇదిగో అది ఉంది కదా. నేను కొంచెం బయటకు పోయేసి వస్తాను. ఎక్కడికైనా అడగవా? నేనెందుకు అడగాలి? నువ్వు అడగకపోయినా నేను చెప్పాలి కదా. వాళ్ళు బట్టలు కొనాలని ఒకటే గొడవ. నిన్ననే కొనాలనుకున్నారు, నిన్న అక్కడికి వచ్చేసాను కదా. ఇవాళ వెళ్ళాలి. తప్పలేదు, వెళ్ళొస్తాను. వెళ్ళనా? అది మీ ఇష్టం, నేను చెప్పడానికి ఏముంది? అలా కాదు, వెళ్ళరానా? చెప్పాను కదా మీ ఇష్టం అని. గోవింద్, టైం అవుతుంది రా, వెళ్దాం. వస్తున్నా, ఒక్క నిమిషం. చెప్పు, నువ్వు అంటేనే వెళ్తాను. ఏందమ్మా ఇది, చాలా సేపటి నుంచి ఆ పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఏంది విషయము? నాకు వినపడమే లేదు. గట్టిగా మాట్లాడితేనే వినపడదు మీకు, వాళ్ళేదో అంత దూరం నుంచి మాట్లాడితే వినపడుతుందా? ఆఫీస్ కదా, ఏవో పనులుంటాయి. ఏంది, ఆ పిల్లల్ని ప్రేమిస్తా ఉన్నాడా? పని పని గురించి మాట్లాడుతుండారు. ఏందమ్మో, నీ తలకుట్టిన బాధపడతా ఉండవు అంటే ఆ బిడ్డను ప్రేమిస్తా ఉన్నాడా? నీ బతుకం గాను వెళ్ళి నిలదీస్తా ఉండాలి గారిని. అయ్యో నువ్వు వాగు. ఏంది, గమ్ములు ఉండమంటావా? ఎట్టా మా గమ్ములు ఉండేది? నేను నీతో నిశ్చితార్థం ఆ పిల్లల్ని ప్రేమిస్తా ఉంటే గమ్ములు ఎట్టా ఉండేది? నేను ఎట్టా ఉండమంటావు నన్ను? అబ్బా నువ్వు ఊరుకో చెప్తాను. అది కాదు, పని పని వర్క్ ఆఫీస్ వర్క్. ఓ, ఆఫీస్ వర్క్? అయితే ఓకే, నేను ఇంకా పిల్లలు అతను ప్రేమిస్తా ఉండడం అనుకుంటా నేను. ఓకే ఓకే, మాట్లాడుకోని. ప్లీజ్ గీతా, బాగోదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళొస్తాను. సేమ్ అలానే చేసేసి ఈవినింగ్ ఒకసారి చెక్ చేస్తా. ఏంటక్కడ? పని మధ్యలో ఉండిపోయింది కదా, ఆ ఏమికి అప్పచెప్పి వస్తున్నాను. సరే వెళ్దామా, రా. గీతా, ఒకసారి నా క్యాబిన్ కి రావా. అక్క వస్తున్నా. చెప్పండి అక్క. ఇవిగో. ఏంటక్క, తీసి చూడు. దేనికక్క ఇవి? దేని ఖర్చుల గురించి? నీ ఖర్చుల గురించి నువ్వే చూసుకోవాలి. ఏంటక్కా, ఏ పనిచేసిన దానికి డబ్బులొద్దా? నువ్వొచ్చిన తర్వాత మన ఆఫీస్ బెటర్ పొజిషన్కి వచ్చింది. నీకు రావాల్సిన వాటా కింద డబ్బులు అందులో ఉన్నాయి, చూసుకో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇవి నీ అవసరాలకి సరిపోతాయో లేదో చూడు. ఎంతున్నాయక్క? 30,000. ప్రాబ్లం లేదక్క, చూసుకుంటాను. మన అవసరానికి సరిపడా సంపాదించడానికి మనం ఇంకా కష్టపడాలి. ఇది నీ మొదటి నెల సంపాదన, ముందువి తీసుకువెళ్ళి మీ అమ్మా నాయనలకి ఏం కావాలో కొను. నాకు మొదటి నెల సంపాదనతో అమ్మా అప్పకి ఏమైనా కొనివ్వాలనే ఉందక్క, కానీ అంతకంటే మించిన అవసరాలు కూడా ఉండాయి. అమ్మ అప్పాల కోసం ఇందులో నుంచి ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి కొన్ని డబ్బులు పక్కకి తీసిపెట్టి మిగతా డబ్బుని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓ, కనకరత్నం గారి వడ్డీనా? అంతే కదా, మాట పడకూడదక్కా. సరే వెళ్ళి ఇచ్చిరా. ఎంతసేపు వెళ్ళి వెళ్ళి ఐస్కాంతం లాగుతున్న ఎనప ముక్కలాగా అతుక్కుపోతున్నాడు. అది ఎంత ఐస్కాంతంలో ఆకర్షించినా
ఈ బాలాజీ గడు పోయి ఎంత ఎనుపు మొక్కలా అతుక్కుపోయినా మనం కలవనిస్తామా, అలా జరగనిస్తామా? అది నిజమేననుకో, ఇప్పుడు గోవింద్ గౌతమితో బాగా సెట్ అయిపోయాడు. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి పిలిస్తే మారు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ అమ్మాయితో కొంచెం కలుపుకూడతానగానే ఉంటున్నాడు. అంతా బాగానే ఉంది. వాడికి కూడా వేరే దారి లేదు, ఇంకా తప్పదు అని అర్థమైపోయింది. నువ్వెలాగో ముందరకాడ బంధం వేసినట్టు బాలాజీ పూరి పిల్లడిని పెట్టి గీత వాడిని డిస్టర్బ్ చేయకుండా ఆపేశావు. అది అక్క పెళ్లి కోసం అని చెప్పి చచ్చినట్టు గోవింద్ గారికి దూరంగా ఉంటుంది. వాడికి విసుకొచ్చిందనుకుంటాను, అందుకే ఆ గీతకి దూరంగా ఉంటున్నాను. ముందు వీలైనంత త్వరగా గోవిందుకి గౌతమికి పెళ్లి జరిపించేస్తే ఆ తర్వాత జరగాల్సినవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఇప్పుడు గోవిందుకి గౌతమికి పెళ్లి ముహూర్తం పెట్టగానే బాలాజీకి పూరికి పెళ్లి జరిపించమని ఆ సాంబార్ పరిగెత్తుకొస్తుంది కదా. అది పరిగెత్తుకుంటూ వచ్చినంత మాత్రాన ముహూర్తాలు పెట్టి దాన్ని ఇంటి కోడలుగా చేసుకుంటానా? ఏంది, వచ్చే ముందు తలుపు తట్టరావా? తట్టాను, మీకు వినబడినట్టుంది. ఎందుకొచ్చా? మీకు ఇవ్వాల్సింది ఇచ్చిపోదామని వచ్చాను. ఏందే పెడసరంగా మాట్లాడుతుండావ్? లేదండి, నేను సూటిగానే మాట్లాడుతున్నాను. మీరు మాట మీద నిలబడతారో లేదో, నేనైతే కొన్నిటికి కట్టుబడి ఉంటాను. ఏంటి అర్థం కాలేదా? మీ దగ్గర వడ్డీకి 2 లక్షల రూపాయలు తీసుకున్నాను కదా, ఆ వడ్డీ ఇచ్చిపోవడానికి వచ్చాను. కేవలం నేను గోవిందంకి అడ్డుగా ఉండకూడదు, అతని జీవితంలోకి రాకూడదు, నేను ఆ ఇంటి కోడల్ని కాకూడదని నా అడ్డు తొలగించుకోవడం కోసమే పూరికి బాలాజీకి పెళ్లి చేస్తాను అని అబద్ధాలు చెప్పిందన్నమాట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాయనో, బిర్యానీ రా. వస్తున్నా. రాను రాను కింద కూర్చోవడం కష్టమైపోతా ఉండదు. ఎవడెవడో ఏదేదో తాకట్టు పెడతా ఉండడు, కానీ ఆ డైనింగ్ టేబుల్ మాత్రం ఎవడో తాకట్టు పెట్టడంలా. తాకట్టు అనేది అవతలడి అవసరాన్ని బట్టి తీసుకొచ్చి పెట్టేది, మన అవసరాలకి తీసుకొచ్చి పెట్టేది కాదు. మనకేది అవసరమో అది తీసుకొచ్చి తాకట్టు పెడతారా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. బాబోయ్, ఈ జన సంగతి నీకు తెలవదో? మొన్నోడొచ్చాడు, ఆడి తలకాయ తీసుకొచ్చి ఈ తలకాయ తాకట్టు పెట్టుకుని అప్పేయమంటాడు. ఆడొచ్చాడు తలకాయ నరికి అప్పిస్తావా? దానికి రీసేల్ వాల్యూ ఉండుంటే అది కూడా పెట్టుకునేవాళ్లే. చాలే గాని, భోజనం దగ్గర ఏంది డిస్కషను? లక్క ఏమండేవే,
బెండకాయ, వంకాయ, ఆలుగడ్డ, పప్పు, చట్నీ అత్త. వామ్మో, వారం రోజులకు సరిపడే కూరలు ఒక్కరోజుకే వండితే కొంపేం కావాలి. ఇవన్నీ నేనే వండినా. మీరుండినారా? ఎందుకు ఇవన్నీ? నీ కొడుకులు రోజు ఒకటి రెండు కూరలతో తినలేక అవస్థపడతా ఉంటే చూడలేకుండా. ఓ, పిల్లకాయలు అడిగినారా? సరే సరే, ఇక నుంచి మాంసం కూర కూడా వారానికి రెండు రోజులు తెచ్చిపెట్టండి. ఏంది కనకం, నువ్వేనా ఈ మాట అందా? ఏ అనుమానమా? లక్క, ఈసారి బజార్కి వెళ్ళినప్పుడు మేకాళ్ళు తెచ్చిపెట్టు. మోకాళ్ళ నొప్పులకి మేకాళ్ళ సూపు చాలా మంచిదంట. మోకాళ్ళ నొప్పులు నాకదే. నీకే లేరా? మాయమ్మ ఈ వయసులో కూడా నన్ను ఎంత బాగా చూసుకుంటుందో. అమ్మ ఉండబట్టే మనం ఉన్నాం. నా కొడుకులకి అది అర్థం అవుతుండదో లేదో. ఏందమ్మా అంత మాట అన్నావు? నిన్నెప్పుడన్నా తక్కువ చేసినావా? నీ మాట కాదన్నావా? నీ వల్ల మేమేదైనా చిన్న చిన్న ఇబ్బందులు పడతావో గానీ నిన్నెప్పుడు తక్కువ చేయలేదమ్మా. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఎట్ట ఉండదమ్మా, తెలుసు. సరే సర్లేరా, తినండి, ఆరోగ్యాలు చూసుకోండి. ఎయ్లక్క అత్త, రేపటి నుంచి బియ్యం కూడా మార్పించు. ఈ ముతక బియ్యం వద్దు. నీ మొగుడికి మరుదులకి ఏం కావాలనో వండు. ఇదిగో ఈ ముతక బియ్యం పారేమాక, ఈ అన్ని ఇడ్లీకి దోసకి వాడుకో. ఏంది నో రెల్లబెట్టినా, చూడు పంజుడు. అమ్మా, ఈ బంగాళదుంప కర్రీ చాలా బాగుంది. ఏది నాకు కొంచెం వెయ్యి. అమ్మా, నీకు వేరే కూర చేసినాను కదా, అత్తిను. బంగాళదుంపలు నీకు వాతం, అది తినకూడదు. అబ్బా, ఓ రెండు ముక్కలు తింటే ఏమి కాదు, వెయ్యమ్మా. వెయ్యి సెల్వి. నువ్వు ఆ నోరు కట్టేలేవు కదా. వెయ్యి. హాయ్. హాయ్. ఏం చేస్తున్నా? ఫోన్ చేస్తున్నాను. నువ్వు? సేమ్ హియర్. ఓ, మరి నీకు పొలమారలేదా? ఎందుకు? ఏం లేదు, తినేటప్పుడు ఎవరైనా మనసుకు నచ్చిన వాళ్ళు తలుచుకుంటే పొల మారుతుంది అంటారు కదా. లేదు, నేనెప్పుడు తలుచుకుంటూనే ఉంటానే, ఎందుకు పొల మారలేదబ్బా? ఈసారి గట్టిగా తలుచుకుంటా. అమ్మా గీత, ఏంటే పొల మారింది? ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. మనల్ని తలుచుకునే వాళ్ళు ఎవరున్నారమ్మా? మనల్ని కాదే, దాన్నెవరో తలుచుకుంటున్నారు. అదే నేను అంటున్నా. మనకు కావలసిన వాళ్ళు ఎవరున్నారు? దాన్ని తలుచుకోవడానికైనా మనకి మనమే కదా. పొల మారింది. అబ్బా, చెప్పాను కదా మారిందా. నాకు పొల మారి ఇబ్బంది పడుతూ ఉంటే నీకు అంత ఆనందమా? చిచ్చి, అలా కాదు. నేనెంత బలంగా ఇష్టపడుతున్నానో నీకు తెలుస్తుంది కదా, అందుకని. అప్పా. ఏందమ్మా, ఎప్పుడు లేని భోజనం చేసేటప్పుడు ఫోన్ పెట్టుకుని ఉండవు? ఏం లేదప్పా, నా క్లాస్మేట్ చాలా రోజుల తర్వాత టచ్ లోకి వచ్చింది. మెసేజ్ చేస్తుంటే రిప్లై చేస్తా ఉండాలి. ఫోన్ చేశాక అవన్నీ చేసుకోమ్మా. అంటే చాలా కాలం తర్వాత మాట్లాడుతున్నామప్పా, బాగుండదేమో అని.
సరే సరే తిండి తిను, ముందు తిండి మీద దృష్టి పెట్టు. ఇంకా చెప్పాలి. ఏంటి కూరలు? బంగాళదుంప రసం సాంబార్. మన ఇంట్లో చేసినవి ఏం చెప్తాం? మీ కూరలేంటి? వంకాయ, బెండకాయ, పప్పు. ఓ, చాలా రకాలే వండారు. మరి మీ అమ్మగారు ఇన్ని వండనిస్తారా? హలో, మా అమ్మను మరీ అంతలా తీసేయకు. తిండి కాడ కూడానా? హే, సారీ సారీ, జస్ట్ కిడ్డింగ్. ఇట్స్ ఓకే. More.